Fariji cinema na entire life lo present ilanti cinema ఊహించలేనంత రీతిలో కల్కి సినిమా ఉందన్న. మామూలుగా లేదు సినిమా అయితే. అసలు ఫస్ట్ హాఫ్ చూసి సినిమా ఏంది ఇంత స్లోగా ఉంది, ఇంత స్లోగా ఉంది అనుకున్నాను. రా నెక్స్ట్ ఎంటర్ అవుతే సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతే అసలు ఉంటుందన్న. ఇప్పటివరకు ప్రతి సీన్ క్లైమాక్స్ ఉండేది ఏ ఇండియన్ సినిమాలో లేదు. ఇప్పుడు ప్రతి సీన్ ఒక మహాభారతం యుద్ధం ఎలా ఉంటుందో, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్టులు సగర్వంగా చెప్పుకునే సినిమా కల్కి సినిమా. సెకండ్ హాఫ్లో అయితే గూస్ పంప్స్ తెప్పించే ఎలివేషన్స్తో మన హార్ట్ బీట్లు వచ్చినా ఆశ్చర్యపోయిన వస్తుంది. ఆ విధంగా ఎలివేషన్ వచ్చాయి. సినిమా చూసిన తర్వాత నేను చూసిన స్క్రీన్లో ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత అందరూ కాళ్ళు రెగరేసి ఇండియన్ సినిమాకి సెల్యూట్ కొట్టారు అంటే ఇంత ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేది మనం ఊహించుకోవచ్చు అన్న. సినిమా క్యారెక్టర్లో ఒకరు కమల్ హాసన్ ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాడు. ఇదే 10%. మేము చూసిండేది 10%నే మేము తట్టుకోవాలని సాధ్యంగా. అలాంటిది పార్ట్ టూలో 100% పర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేసి మన హార్ట్ బీట్ తెప్పించేది. ఈ సినిమా ఏదో బాక్సాఫీస్ని బ్లాస్ట్ చేయబోతుందంటే మా ఆడియన్స్ బ్రెయిన్స్ని ఎక్స్ప్లోర్ చేసేసింది అన్న. సినిమా అయితే గూస్ బంప్స్ ఇచ్చి పడేసింది. వరల్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ. ఇప్పటి వరకు లాంగ్వేజ్ బారియర్స్ కింద మన సినిమాల్ని మనమే అణిచివేసుకున్నాం. ఎప్పుడైతే రాజమౌళి లాంగ్వేజ్ బారియర్స్ నుంచి ఒక లాంగ్వేజ్ బారియర్స్ బార్గేట్ల నుంచి ఇండియన్ సినిమా బాహుబలితో మన ఇండియాలో మొత్తం స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ మన ఇండియన్ సినిమాని ప్రపంచంలో వదిలాడు. అది ఎలా వదిలాడు, ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఇండియన్ సినిమా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లీవుడ్ అనే కాదు, ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, మలేషియా, యుఎస్, యూకే, కెనడా, ఇలా ప్రపంచం మొత్తం ఇండియన్ సినిమా సగర్వంగా జయకేతనం ఎగరవేయబోతుంది. ఇప్పటివరకు అవెంజర్స్, అవతార్, స్టార్ వార్స్, స్పైడర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్, టెర్మినేటర్ ఈ సినిమాల్ని చూసి మనం ఈ సినిమాల్ని తీయలేము అని ఫిక్స్ అయిపోయాం. ఇలాంటి సినిమాలు మనం అసలు తాకలేమని కూడా ఫిక్స్ అయ్యాం. అలాంటిది ఇలాంటి ఈ హాలీవుడ్ సినిమాలన్నీ ఈ కల్కి సినిమా మీద చిన్నబోయాయంటే అర్థం చేసుకోవటం. హాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్కే అర్థం కాలేదు. ఇంత పవర్ఫుల్ ఇండియన్ సినిమా అనేది ఇండియాలో పుట్టిందనేది ఇండియన్ వాళ్ళకి అర్థం కాలేదు. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చే మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా. మాయాబజార్ అని ఇప్పటివరకు తరతరాలుగా ఇండియన్ సినిమా అని గురించి చెప్పుకునేవాళ్ళు. ఇప్పటి నుంచి కల్కి అని ప్రపంచానికి చాటబోయే సినిమా మన కల్కి సినిమా.